అందరికీ నమస్కారం ఆహా ఏమి రుచికి స్వాగతం సుస్వాగతం सो मरी मीरे ये आइटम चेसनारो चेप्पेसेंडी चिकेन काजू करी चिकेन काजू करी चेसनारो दीनिकि कावाल्सिन पदार्थालु एंटि चेप्पंडि चिकेन काजू करी की कावाल्सिन पदार्थालु चिकेन पच्चिमिर्ची उल्लिपाय मुक्कलु गसगसालु काजू पेस्ट अल्लं वेल्लुल्लि पेस्ट गरम मसाला धनियाल पोडि कसूरी मेथी पसुपु कारं कोत्तिमीर पुदीना उप्पु नूने चिकेन काजू करी कावाल्सिन पदार्थालु चूसारु कदा मरी दीनि एला तयारु चेसुकोवालो इप्पुडु चूसेद्दां चेस्तारा फस्ट एं चेयालि फस्ट स्टव् वेलिगिंचुकोवालि बागुंटुंदि तर्वात तर्वात आयिल् वेयालि आयिल् आयिल् वेयालि 4 स्पून्स आयिल् चूडंडि आयिल् हीट अयिंदि कदा तर्वात एं चेयालि पच्चिमिर्चि वेसुकोवालि सो काजू अंत न्यूट्रिशन वाल्यूस एक्वि चिकेन मरी रू कल अंदर आह एम रुचि अनाम रिट कल वीडियो आनीय से ओके सो अला पड़ग् कटेस पीसेस का अल्लमेल्लुल्लि पेस्ट अल्लमेल्लुल्लि पेस्ट नेक्स्ट पुदीना वेयालंडी कोंचेम पुदीना कोंचेम कसूरी मेथी सो कसूरी मेथी कंपलसरी वेसुकोवाला स्मेल स्मेल कोसम काजू अंडी कोब्बरी गसाला गरम मसाला कोंचेम काजू कोब्बरी गसालु गरम मसाला कोंचेम वेसारु वेसी पेस्ट चेसारु इदि वेयाला इदि वेयाला 1 कप वेयाला పసుపు వేయాలండి ఓకే వేయండి హాఫ్ స్పూన్ తర్వాత ఏం వేసుకోవాలి పసుపు కూడా వేసేసాం కదా చికెన్ వేసేసుకోవాలండి ఇంకా డైరెక్ట్ మెయిన్ ఐటమ్ వచ్చేసిందా సో బోన్లెస్ తీసుకోవాలా దీనికి ఆ బోన్స్ అయినా పర్లేదు సో మీరైతే బోన్లెస్ తీసుకున్నారా బోన్లెస్ తీసుకున్నాను पैगा बोनलेस काबट्टी तोंदरगा उड़िपोतुंदि तोंदर सो मोत्तं अंत दीनिकि मसालालु बा पट्टायि कदा मरि तर्वात कारं वेसुकोवालि कारं लेंदे बोसिपोयिंदि अन्नमाट अदैते कारं वेसाक इप्पुडु दानि कलुस्तुंदि कोडिकि वेसां कदा नेक्स्ट साल्ट सरिपड उप्पु उप्पु इप्पुडु वरकु वेयलेदु कदा इदे इप्पुडे फस्ट वेस्तां అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్ లో వేసుకోవాలి ఫ్రై చేసి వాటర్ పోసేసుకోవాలి ఓకే ఇంకొంచెం అవ్వాలి ఫ్రై వాటర్ పోసేసుకోవాలి డైరెక్ట్ వాటర్ పోయండి ఇప్పటి వరకు ఆయిల్ లో ఫ్రై అయ్యింది ఇప్పుడు కొంచెం వాటర్ పోసి మనం ఉడికించుకోవాలి అన్నమాట దీని సో ఎంత సేపు అవ్వాలి ఇది 10 నిమిషస్ సో అంతేనా అలానే ఉడకబెట్టుకోవాలి లేదా ఏమైనా పెట్టాలా లిడ్ పెట్టాలండి లిడ్ పెట్టాలా सर चूदा जो लाइल चूसावा नीक इष्ट चिकेन उड़की सो तरवा गरम मसाला वेस ओके धनिया पाउडर धनिया पाउडर सो धनिया पड़ी गरम मसाला रेंडु वेसेसाम इंदुलो तरवा కొత్తిమీర మొత్తం అంతా గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేసింది దగ్గర పడది అయిపోయింది ఇంకా కంప్లీట్ అయింది తీద్దాం మరి ఓకే ఏది బౌల్ ఇందులోక ఘుమఘుమల
దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూడండి. చికెన్ కాజు కర్రీకి కావాల్సిన పదార్థాలు చికెన్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు గసగసాలు కాజు పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి కసూరి మేతి పసుపు కారం కొత్తిమీర పుదీనా ఉప్పు నూనె. చికెన్ కాజు కర్రీ తయారు చేసే విధానం ముందుగా పాన్ లో నూనె వేడి చేసి పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించి అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా 2 స్పూన్ల కసూరి మేతిని వేసి వేగించాలి. తర్వాత కాజు కొబ్బరి గసగసాలు పేస్టును వేసి కలుపుకొని పసుపు వేసి చికెన్ ముక్కలను వేసి సరిపడా కారం తగినంత ఉప్పు కొద్దిగా నీళ్లు పోసుకొని కలిపి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి. చివరిగా గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే కమ్మటి నోరూరించే చికెన్ కాజు కర్రీ రెడీ.